హాయ్ అండి, వెల్కమ్ టు హబీ టీవీ. తూల్పేట్ లో ఉన్న గణేష్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద గణేషులు ఇక్కడ ఉన్నారు. మనకు వినాయక చవితి సెప్టెంబర్ 7 చాలా దగ్గరకు వచ్చేసింది. సో గణేషులు సేల్ కూడా చాలా పెద్దగా పెరిగిపోయింది. ఇది మనం మధ్యాహ్నం పూట వీడియో తీస్తున్నాము. యాక్చువల్ గా 6 తర్వాత చూస్తే ఈ ఏరియాకి అసలు మనము వెహికల్ మీద వస్తే మాత్రం ఇక్కడ మనం స్టక్ అప్ అయినట్టే. ఎందుకంటే ప్రతి ఇల్లు దగ్గర, ఇంటి ముందు, షట్టర్ దగ్గర అన్ని కూడా గణేషులే. ఎందుకంటే తీసుకోవాళ్ళు చాలా మంది ఈవినింగ్ టైంలో వస్తుంటారు ఇక్కడికి, ఈ ఏరియాకి అయితే ప్రత్యేకంగా. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల గణేషులు మనకు అవైలబుల్ ఉంటారు. చిన్న గణేషుడు, పెద్ద గణేషుడు, అంటే మనం 3 ఫీట్లు 4 ఫీట్ల నుంచి వెళ్ళి 20 ఫీట్లు 30 ఫీట్ల వరకు కూడా మనకి ఈ ఏరియాలో అవైలబుల్ ఉంటుంది అట గణేషుడు. సో ఈ గల్లీలో అయితే వినాయకులు అయితే ప్రత్యేకత అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చెప్తున్నారు. చాలా మంది రకరకాల కళాకారులు కూడా ఉన్నారు ఇక్కడ. సో కొంతమంది కళాకారులతో కూడా మనం ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఇక్కడ చూడవచ్చు చూడండి, ఇక్కడ ఇంటి ముందు కూడా చిన్ని గణేషుడు, ఇక్కడ గణేషుడు, దబా ఉండే గణేషుడు, ఇక్కడ అయితే లైన్ గా మొత్తం గణేషులే. సో ఇలా ఏరియా మొత్తం కనీసమైన ఇక్కడ మనం ఈ లైన్ లో 1 కిలోమీటర్ వరకు కూడా వెళ్ళొచ్చు. అన్ని కూడా గణేషులే ఉంటాయి రోడ్డు మీద మొత్తం. ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా అడావిడి అడావిడిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ గణేషులను అందరూ మీరు చూడాలనుకుంటే ఈవినింగ్ టైంలో రండి దూల్పేట, ఈ లైన్కి రండి. మీరు ప్రత్యేక గణేషులు అన్ని కూడా మీకు దర్శనమిస్తాయి. సో మీకు కొంతమంది కళాకారులతో కూడా ఎన్ని ఫీట్ల గణేషులు, ప్రైజ్ విషయంలో కానివ్వండి, వెరైటీ వెరైటీ గణేషులు కూడా ఇప్పుడు మేము వీడియోలో మేము మా అబిటీవీలో పెడతాము. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా వీడియో చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ చూడండి, వీళ్ళు ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి గణేష్, వావ్ సూపర్గా ఉన్నాడు.